హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఒక వీడియోతో కాకుండా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీ ముందుకు వచ్చానండి. చాలామంది బిజీగా వర్క్ చేస్తూ ఉంటుంటారు కదండి, ఈ బిజీ షెడ్యూల్లో ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మనీ సేవింగ్తో పాటు టైం సేవింగ్ ఐడియాస్ని చూసి మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఇల్లాలకి యూజ్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్తో ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దామా. ఫస్ట్ మనకు కావాల్సినన్ని ఉల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దానిలోకి ఈ ఆనియన్స్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయలని వేయించుకోవాలి. కలర్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టి వేయించినట్టయితే తొందరగా వేగిపోతాయి, మెత్తగా ఉంటాయి. ఇలా మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ వేయించుకున్నట్టయితే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చల్లార పెట్టుకోవాలి. మనం ఒకే దగ్గర వేసుకొని ముద్ద ముద్దగా చేసినట్టయితే అంత క్రిస్పీగా రావండి బ్రౌన్ అనియన్స్. ఇలా పొడిగా ఉండాలంటే ఒక ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. మనం బిర్యానీ చేసేటప్పుడు ఈ విధంగా ముందే చేసి పెట్టుకున్నట్టయితే టైం సేవ్ అవుతుంది. ఈ ఆనియన్స్ ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత చింతపండుతో టైం సేవింగ్ ఐడియాని చూద్దామండి. ఇలా చేసి పెట్టుకున్నట్టయితే మనకు టైం చాలా సేవ్ అవుతుంది. మనకి కావాల్సినంత చింతపండును తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి నానపెట్టుకోవాలి. కాసేపు నానిన తర్వాత ఇలా గట్టిగా పిసికేసి రసం తీసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసినట్టయితే మనకు చిక్కటి రసాన్ని బయట తీసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా వాటర్ తక్కువ వేసి మనం రసం తీసినట్టయితే ఈజీగా వస్తుంది, చిక్కగా కూడా వస్తుంది. ఈ తీసిన రసంలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇంత సాల్ట్ అని ఏం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఐస్ క్యూబ్స్ది, దాంట్లోకి ఈ రసాన్ని వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక 2 గంటలలో మనకి ఇలా గడ్డగడిపోతుంది కదండి. ఒకసారి గట్టిగా ఇలా ప్రెస్ చేసినట్టయితే ఐస్ క్యూబ్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా ఫ్రెష్గా బాగుంటాయండి. ఇమీడియట్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాల్సినన్ని క్యూబ్స్ తీసుకొని సాంబారు, పులిహోర, పచ్చి పులుసు, రసం ఇలా ఏవి చేసుకునే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి. చిక్కటి గుజ్జుతో చేసాం కాబట్టి మనకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా 2 క్యూబ్స్ వేసుకుంటే మనకు చారు రెడీ అయిపోతుంది. ఈ చింతపండు క్యూబ్స్ గురించి ఫుల్ లెంత్ డీటెయిల్డ్గా వీడియో ఉంది, చెక్ చేయండి. తర్వాత స్వీట్ కార్న్ అండి. మనకు సీజన్లోనే వస్తాయి కదండి ఎక్కువ స్వీట్ కార్న్స్, తక్కువ రేట్లో వస్తాయి. ఎక్కువ పిల్లలు స్వీట్ కార్న్స్ని అడుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు బయట దొరకవు కదండి. ఇలా సీజన్లోనే ఒకేసారి తెచ్చుకొని ఇలా ఒలుచుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటాయండి. చూడండి ఇలా ఒలుచుకోవాలి. సీజన్ లేని టైంలో రేటు కూడా ఎక్కువ చెప్తారు కదండి. ఇలా సీజన్లో తక్కువ రేటుకి తెచ్చుకొని ఇలా ఒక బాక్స్లో వేసుకొని మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. రోజులు కాదండి, సంవత్సరం అయినా మనకి స్వీట్ కార్న్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. మనం బయట ఫ్రోజన్ కార్న్ తెచ్చుకుంటాం కదండి, అవి ఎక్కువ డబ్బులు కూడా అవుతాయి. ఇలా మనమే టైం ఉన్నప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చుకొని పెట్టుకున్నట్టయితే మనకు కావాల్సినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. చూడండి ఇవి పచ్చిగా ఉన్నవి, ఇవి ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ని తీసి చూపిస్తున్నాను, ఆల్రెడీ పెట్టుకున్నవి. ఇలా గట్టిగా అవుతాయి, మనం తీసి పక్కన పెట్టుకుంటే 10 నిమిషాలలో మనకు నార్మల్గా అయిపోతాయి. అప్పుడు మనం ఏవి చేసుకోవాలనుకుంటే అవి చేసుకోవచ్చు. తర్వాత మనకి కిచెన్లో ఎక్కువగా యూజ్ అయ్యే ఒక టిప్ చెప్తున్నానండి. ఇలా ఆయిల్ మరకలు ఎక్కువగా అవుతుంటాయి కదండి, అనుకోకుండా ఆయిల్ కింద పడిపోతుంది. పూజ రూమ్లో కూడా ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాము. మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ కింద పడుతుంది. అలాంటప్పుడు ఇలా బియ్యం పిండి వేసి కాస్త రబ్ చేసినట్టయితే ఈజీగా పోతుందండి, ఎక్కువ శ్రమ లేకుండా. ఈ నూనె మరకని 2 నిమిషాలలో ఈజీగా పోగొట్టుకోవచ్చండి. మనం క్లాత్తో తుడిచినా అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, జిడ్డుగానే ఉంటుందండి. ఎన్ని టిష్యూస్ వాడినా ఇంకా ఆయిల్ అలానే ఉంటుంది. బట్ ఇలా ఒక్కసారి పిండితో చేసి చూడండి, రిజల్ట్ మీకే ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువ శ్రమ ఉండదు, ఎక్కువ టైం పట్టదండి. ఇలా బియ్యం పిండి కాస్త వేసేసి రబ్ చేసినట్టయితే పిండికి మొత్తం ఆయిల్ అతుక్కుపోతుంది. ఇలా మనం ఒక దగ్గర కానీ తీసేస్తే సరిపోతుంది. సోప్ వేసి బాగా రుద్ది కడిగి అంతా వాటర్ వాటర్గా చేసుకోకుండా ఇలా అక్కడికక్కడే మనము ఈ ఆయిల్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఈజీగా పనిని చేసేసుకోవచ్చు.
దాని తర్వాత ఇలా ఒక్కసారి వాటర్ వేసి ఈజీగా రుద్దేసి సరిపోతుంది. మనకి ఏ విధమైన మరకలు కానీ జిడ్డు కానీ ఉండకుండా నీట్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చూపించే టిప్స్లో మీకు ఏవేవి తెలుసో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తర్వాత మనం ఎక్కువగా కిచెన్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో మిక్సీ జార్స్తో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. ఊరికే బ్లేడ్స్ అనేటివి షార్ప్నెస్ తగ్గిపోతుంది. ఇలా ఒక్కసారి గల్లుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, దొడ్డుప్పు వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా మిక్సీలో తిప్పినట్టయితే బ్లేడ్లు చాలా షార్ప్ అవుతాయండి. ఊకే అస్తమానం బ్లేడ్లు మార్పించాల్సిన పని లేకుండా ఒకసారి టిప్ యూజ్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నార్మల్ సాల్ట్ వేస్తే అంత రిజల్ట్ ఉండదండి, రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయండి. ఇక్కడ ఇంకో టిప్, ఎవ్రీ టైం మనం మిక్సీ జార్ని యూజ్ చేయగానే వెంటనే వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత మళ్ళీ సోప్తో వాష్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నట్టయితే ఇలా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మిక్సీ జార్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా బ్లేడ్స్ అనేటివి గట్టిగా అయిపోతుంటాయి కదండి, అలాంటప్పుడు ఇలా వాటర్ వేసి ఒక రాత్రంతా కానీ లేదంటే డే మొత్తం కానీ అలా వాటర్ వేసి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఆ బ్లేడ్స్కి పైన వరకు వాటర్ని ఉంచేసి మూత పెట్టి మిక్సీని రన్ చేసుకోవాలండి. అంటే ఈ జార్ని పెట్టి మిక్సీ ఆన్ చేయాలి. వాటర్ చాలాసేపు లోపల రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ నానిన డస్ట్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం ఎంత బాగా వాష్ చేసినా లోపల వరకు మనం తోమడం ఈజీ కాదండి, అక్కడ లోపల ఖచ్చితంగా మనకి ఏదో ఒక డస్ట్ అనేది ఇరుక్కుపోతుంది. చూడండి బ్లేడ్ ఎంత ఈజీగా తిరుగుతుందో, ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి. తర్వాత పచ్చి కొబ్బరి టిప్ అండి. ఎక్కువగా ఇంట్లో కొబ్బరికాయలు కొడుతుంటాం, గుళ్ళోకి వెళ్తుంటాం కదా, ఆ కొబ్బరిని అలా తెచ్చి ఫ్రిడ్జ్లో పడేసి వదిలేస్తాము, అవి నల్లగా అయిపోయి మళ్ళీ బయటపడేస్తుంటాము. ఇలా కొట్టగానే అదే రోజు డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే 2 డేస్లో లేదంటే నెక్స్ట్ డేనే అది గట్టిగా అయిపోతుందండి. మనం ఇలా చాక్తోని ఒక్కసారి ఇలా చుట్టూ తిప్పేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసుకెళ్ళి వాటర్లో కాసేపు ఉంచినా కూడా మనకు ఆ కొబ్బరికాయ అనేది లోపల నుంచి ఈజీగా వస్తుంది కొబ్బరి. తర్వాత మనకు కావాలంటే పైన చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ కొబ్బరి డీ ఫ్రిడ్జ్లో ఇలానే బాక్స్లో పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఎన్ని నెలలైనా పచ్చి కొబ్బరి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వాడుకోవచ్చు. అలా పెట్టేసి ఎండబెట్టేసి ఖరాబ్ చేసే బదులు ఇలా ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి మనం పీసెస్లా చేసుకొని స్టోర్ చేసుకున్నట్టయితే మనకి ఏ టైంలో అయినా పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామంది చెప్తుంటారు కదండి, నిజంగానే ఏదో ఒక రకంగా డైట్లో తీసుకున్నట్టయితే చాలా మంచిది. కొంతమందికి పచ్చి కొబ్బరి తింటే దగ్గు వస్తుందని అనుకుంటాం కదండి, కొబ్బరి పైన ఉండే బ్లాక్ని తీసేసి తిన్నట్టయితే దగ్గు రాదు. కొబ్బరి పాలను కూడా పిల్లలకు తాపిస్తే చాలా మంచిది. ఈ వీడియోలో నేను చూపించిన టిప్స్ అన్నీ టైం సేవ్ అయ్యేలాగా మనీ సేవ్ అయ్యేలాగా చూపించినవండి. మీకు ఇవి తెలిసుంటే మీరు కూడా ఇలా చేసుకుంటాము అని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోలో చూపించిన టిప్స్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.